సర్కార్ లాంఛనాలకే పరిమితమైన సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో కూడా అమలుకు నోచుకునే స్కీంలు అరోకొరగానే దళిత బంధు చేతి వృత్తుల చేయిత మైనార్టీ బంధు గృహలక్ష్మి సాయం అంతే రుణమాఫీ అమలైనా అది వడ్డీ కిందకి ఇది వెల్ఫేర్ సర్కార్ కాదని కాంగ్రెస్ ప్రచార వ్యూహం క్యాంపెయిన్ లో ఫ్లెక్సీలు బుక్లెట్ల పంపిణీ అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా చేసింది ఏంది రైతు బంధు ఇంకొకటి ఏంది చేతి వృత్తులు రైట్ దీని గురించి చాలా భయంకరమైన చర్చ ఉన్నది చెప్తా పట్టండి గిట్ చదివినాక ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించిన సంక్షేమ పథకాలు నామ్గా మారాయి దీంతో ప్రజలు సర్కార్ పై పెదవి వివరిస్తున్నారు దళిత బంధువు చేతి వృత్తులకు చేయిత వ్యవహారంగా పీల్చుకుంటున్నారు గృహలక్ష్మి మైనార్టీలకు లక్ష సాయం తదితర స్కీమ్ అరకొరగానే అమలు అవుతున్నాయి వీటికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి నిధులు విడుదలైన లబ్ధిదారులకు ఆశించిన స్థాయిలో సాయం అందడం లేదు హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా ఉనికిలోకి వచ్చిన దళిత బంధు ఫస్ట్ ఫేజ్ కే పరిమితమైన దశాబ్ది ఉత్సవ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన చేతి వృత్తులకు చేయూత మైనార్టీలకు లక్ష్య సాయం గృహలక్ష్మి తదితర పథకాలను లాంఛనంగా ప్రారంభించడం కొన్ని వందల మందికి షాంపిల్ గా అందజేసి ఆ తర్వాత ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందన్న విమర్శలు కూడా ఇప్పటికే ఉన్నాయి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నకరికల్లో ప్రారంభించిన గుర్రెల స్కీమ్ సైతం అదే రీతిలో నిలిచిపోయింది నిరంతరం కొనసాగే ఆ స్కీమ్ లంటూ మంత్రులు ప్రకటన చేస్తున్నా ఆ సాయం లబ్ధిదారులకు అందకపోవడంతో వీటిపై నమ్మకం కుదరడం లేదు ఇంకోవైపు పింఛన్లు యా వయసును యాభై ఏళ్ల కుదించిన తర్వాత వచ్చిన దరఖాస్తులు కొత్త రేషన్ కార్డు కోసం పెట్టుకున్న అప్లికేషన్ల పరిశీలన ఆమోదం వంటి విషయాలలో కూడా జాప్యం జరుగుతుంది అంటూ కూడా చెప్పారు కదా ఇప్పుడు చెప్దాం ఏమి సర్కార్ ఏమి సర్కార్ అనేది అసలు నిజంగా కవులు కళాకారులు గనక ఇప్పుడు ఉంటే తెలంగాణ ప్రజల పక్షాన ఉంటే తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తే నిజంగా ఇది తెలంగాణ రాష్ట్రం అనుకుంటే ఇక్కడ ప్రజలు బాగుండాలనుకుంటే మీరు రాయాల్సింది వీటి మీద పాటలు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే తెలంగాణ ప్రజలకు సంబంధించి ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది ఏమని తీసుకొచ్చింది అంటే మీ అందరికీ తెలుసు దళిత బంధు దాంతో పాటు చేతి వృత్తులకు సంబంధించి లక్ష రూపాయల సాయం అనేది ఈ రోజు ఒక పాట ఇప్పుడు ఏదైనా ఉద్యమాన్ని చైతన్య కేవలం పాట లేకపోతే పూర్తి స్థాయిలో కూడా రచనలకు సంబంధించి పాట మాట రెండు కలిస్తే ఉద్యమాలుగా మారితే ఆ తర్వాత ఇక దాన్ని ఊహించని స్థాయిలో తీసుకెళ్లొచ్చు కానీ కవులు కళాకారులు మౌనంగా ఉండడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా బాధాకరమైన పరిస్థితులు ఈ రోజు ఎదుర్కొంటున్నాం ఎందుకు ఈ మాట చెప్తున్నాడు రంజిత్ అంటే వాస్తవమైన విషయం ఈ రోజు దళిత కుటుంబాలకు సంబంధించి నా దళిత బిడ్డలకు నా బహుజన బిడ్డలకు నా మైనార్టీ బిడ్డలకు నా లంబాడీ బిడ్డలకు నా గిరిజన బిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం ఎంత అన్యాయం చేస్తుంది అంటే కళ్ళుండి చూడలేని కబోధి లాంటి ప్రభుత్వానికి సంబంధించి మీరెప్పుడైనా చూస్తే ఇగో ఇలాంటిది ఎందుకు అంటే దళిత కుటుంబాలకు సంబంధించి వాళ్ళకు పూర్తి స్థాయిలో కూడా పక్కా గృహాలు కట్టించి అంటే కట్టేయలే పోనీ దళితులకు సంబంధించి మూడు ఎకరాల భూమి ఇస్తాను భూమి దొరకలే భూమి సరే పోనీ దళితులకు సంబంధించి పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు ఏంది మొక్కుబడిగా కొన్ని నియోజకవర్గాలకు మాత్రమే ఇచ్చి ఆ తర్వాత కూడా ఎక్కడ ఇవ్వని పరిస్థితి కనబడ్డది ఇంకొకటి ఏంటంటే దీంతో పాటు ఈ సంక్షేమ పథకాలలో చేతివృత్తులకు సంబంధించి లక్ష రూపాయల సాయం ఏదైతే ఉందో బీసీలకు సంబంధించి బహుశా గంగుల కమలాకరి లైవ్ చూసే ఉంటాడు చూస్తూనే ఉంటాడు అయ్యా గంగుల కమలాకర్జీ నీకు ఈడిగే నోటీసులు వచ్చిన గ్రానైట్లు నువ్వు అక్రమాలకు పాల్పడ్డా నువ్వు ఎంత ప్రభుత్వానికి కట్టాలనేది నీ వ్యక్తిగతంగా నీ వ్యాపారానికి సంబంధించి ఓకే వదిలిస్తాను కానీ నువ్వు ఒక ఆ మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఏం చేసేయాలంటే ఒక్కరికే ఇచ్చిన ఇప్పుడు బీసీ బంద్ అని ఒకరికే నువ్వు ఆ రోజు పేపర్ ప్రకటన కోసం ఇచ్చిన ఇప్పటివరకు మరి ఆ కుటుంబానికి అందిందా లేదా నాకు సెకండరీ గానీ మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు అందలేకపోయింది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి ఇక దాంతో పాటు గృహలక్ష్మి అనే పథకం ఇచ్చినావు మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అట్టియలేకపోతున్నా మా ప్రభుత్వానికి చేతనైతే లేదు మాది చేత గానే ప్రభుత్వం అని చెప్పడానికి నిదర్శనంగా ఈ పనిచేసే అని కూడా గృహలక్ష్మి అనే ఒక స్కీమ్ తీసుకొచ్చింది ఇక దాంతో పాటు గొర్రెల స్కీమ్ కంటే గొర్రెల దళ స్కామే ఎక్కువ ఉన్నది మరో అంశం ఇంకో పెద్ద మంచి ఏం చెప్పిందంటే యాభై ఏడు ఏళ్లకు కుదిస్తూ ఇక్కడ పింఛన్ సంబంధించి అసలు రేషన్ కార్డులకు సంబంధించి కొత్త పెళ్లిళ్ళు అయిన వాళ్ళకి రేషన్ కార్డు లేదు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఎంత దారుణంగా ఎంత అవహేళన చేస్తుంది ఈ తెలంగాణ ప్రజలను అనేది మీకు వివరిస్తున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధం ఇంకా ధరణి అనే ఒక వెబ్సైట్ ఉన్నది పాపం ఇప్పటికీ అన్నదాతలను కాల్ చేస్తూ ఉంటారు రోజు రంజిత్ భాయ్ నువ్వు నెంబర్ ఇచ్చినావు కదా కాల్ చేస్తాను జర మా కష్టంగా సోసాహించి జర వినవే అంటారు ధరణి అనే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుని ఎక్కడ తిరిగినా శని శనివ్వాలని ఎన్ని దేవులను ముక్తింది ఎన్ని గ్రహాలకు పూజలు చేస్తే ఎంతమంది చుట్టు తీరుతాయి ఎక్కడ ప్రదక్షిణలు చేస్తే ఏమున్నది మా కేసీఆర్ అనేది అని తీసుకొచ్చి మా తలకాయ మీద పెట్టి ఈ రోజు కనీసం భూములలో ఎక్కించుకోవడానికి భూములు తమ వేడిటోళ్ల పేర్ల మీద లక్షల డిమాండ్ చేస్తే కత్తులు పట్టుకుని పోలీస్ స్టేషన్ కేసులు రకరకాలుగా జరిగినాయన్నా మా బతుకులు దుబ్బ బుక్తున్నామన్నా అని కూడా చాలా మంది కాల్ చేసి కన్నీళ్లు పెట్టుకున్నారు డెబ్బై ఆరేళ్ల వృద్ధుడు నల్గొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తి దాంతో పాటు యాభై తొమ్మిది ఏళ్ల మహిళ ఆ పేరు ఎల్లవ ఖమ్మం జిల్లాకు సంబంధించిన దాంతో పాటు ఆదిలాబాద్ సంబంధించిన గిరిజన కుటుంబాల తొమ్మిది కుటుంబాలు ఏమని అంటే ఈ ధరణి వెబ్సైట్ తోని గిరిజనులకు సంబంధించి పాపం వాళ్ళకు పట్టాలు అటవీ హక్కులను కల్పిస్తూ పట్టాలు ఇస్తా అన్నాడు కదా ఇది నామమాత్రంగా పదకొండు లక్షల పైచీలకు పదకొండు లక్షల యాభై వేల తొమ్మిది వందల అరవై ఆరు అనుకుంటా అంతమంది అప్లికేషన్ చేసుకుంటే మన సారు నాలుగు లక్షల మందికి ఇచ్చిండు దాంట్లో తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అన్నట్టుగానే ఇచ్చిండు పరిస్థితి నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజు వస్తున్న కాల్స్లను చూస్తే భయమేస్తుంది ఎందుకు అంటే ఇంత ఘోరమైన పరిస్థితి జరుగుతుందా నా తెలంగాణలో పట్టించుకునే నాదుడే లేదా మరి వచ్చిన తెలంగాణ దేనికోసం బంగారు తెలంగాణనా భయపెట్టే తెలంగాణ భయభ్రాంతలకు గురి చేసే తెలంగాణనా ఏంది అనేది ఇక మీరే అర్థం చేసుకోరు ఇప్పుడు గృహలక్ష్మి అనేది అటకెక్కింది అది ఇండ్లు భూమి నోడుకి అది వచ్చేది లేదు తర్వాత చూద్దాం దాంతోపాటు ఇంకో పరిస్థితి ఏంది బీసీలకు సంబంధించి బీసీల కంటే ఇక లక్ష రూపాయల సాయం బీసీలకు మైనార్టీలకు క్రిస్టియన్లకు సంబంధించి ఎట్లు ఇచ్చిండో మీకు తెలిసిన పరిస్థితి ఇక దాంతో పాటు ఇక దాంతో ఏంది దళిత బంధువు అనేది ఇక అది ఇక మర్చిపోవాల్సిన ఎపిసోడ్ గా మారిపోయిన పరిస్థితి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మనం ఏంది నిద్రపోతాయి కదా కళలు పడతాయి చూడు అప్పుడప్పుడు కళలు ఆ కళ ఎప్పుడైతే కేసీఆర్ పడుతుందో అక్కడ కల పడ్డట్టుగా ఒక పథకం ప్రకటిస్తాడు దాని అమలు అవుతుందా వ్యతిరేక స్థాయిలో వెళ్తుందా ఎందుకు వెళ్ళట్లేదు ఎమ్మెల్యే ఏమైనా పనిచేస్తలేరా గాడిది పనులు ఏమైనా దోముతుండ అధికారులు ఏమైనా పని చేస్తలేరా ఏం చేస్తారు గార్ది పనులు ఏమైనా దోముతారా అని సమీక్షా సమావేశాలు చేస్తే కదా ఇక మన హోంమంత్రి మహమ్మద్ అలీ గారు ఉన్నారు అప్పని నాకు తెలిసి ఇప్పటి వరకు నాకు తెలిసిన సిపి ఆఫీసు కమిషనర్ ఆఫీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయా ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన లకు సంబంధించి ఎన్నిటి మీద సమీక్ష సమావేశం నిర్వహించిండో నాకైతే గనవలే నేను ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన విద్యార్థిగా ఉద్యమకారునిగా ఓ జర్నలిస్ట్ గా నేను పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నా ఒక రాష్ట్ర హోంమంత్రి అసలు ఉన్నాడా లేడా ఎమ్మెల్యేకు అటేటు మా హోం మంత్రికి ఇటేటు అనే విధంగా ఎందుకు వివరిస్తుంది తన చేతుల నా చేతిలో ఎలాంటి అదేంది రైట్స్ లేవు నేను ఉత్తగానే ఉన్నా నాకు ఈ పద వద్దాన్ని రాజీనామా చేయమని తెలంగాణ ప్రజలు చెప్పామని చెప్పారు రైట్ ఇక చూసి కదా తెలంగాణ ప్రభుత్వం మోసం తగ ఎట్లుంటుంది అంటే గట్లుంటది మేము ఎట్లా అంటే మన ఒక సినిమాలో ఉంటది కోటేశ్వరరావు అనుకుంటా ఆ కోన్ని గట్టిగాక తెల్లన్న పట్టుకుని వావ్ ఇలా చికెన్ కూర తింటున్నా బొక్క కూర తింటున్నా అని ఊహించుకొని తినాలి కదా తెలంగాణ ప్రజల బ్రతుకులు కూడా గట్లనే చేసిండే వావు నాకు దళిత వస్తుంది గృహలక్ష్మి వస్తుంది దాని తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఏంది రైతులకు రుణమాఫీ చేసి మళ్ళీ లోన్లు ఇస్తాడు తర్వాత నిరుద్యోగ వృత్తి వస్తుందని ఇట్లా పగటి కనలు కనాల్సిందే ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకం పేరు అన్నట్టు కొత్తది